हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। अंदर एला उन्नारु? नेन बागुन्नानु, मीरु कूडा बागुन्नारनि अनुकुंटुन्नानु। ई रोजु नेनु चूपिंचबोयेदि एंटंटे रब्बर बैंड्स, जड बैंड्स एला तयारु चेयालो चूपिस्तुन्नानंडि। चूसेयंडि, डिजाइन गा नेने तयारु चेशानु। ना दग्गर उन्न स्टोन्स డ్రెస్లకు వచ్చిన వాటితో, రెడీమేడ్ డ్రెస్లకు, రెడీమేడ్ టాప్స్కి వచ్చిన వాటితో తయారు చేశాను। ఈ క్లాత్లు నా దగ్గర ఉండిపోయిన క్లాత్లు ఉంటాయి కదా మన దగ్గర, వాటిని 2 ఇంచు వెడల్పు 6 ఇంచెస్ పొడవుతో కట్ చేసి ఉంచుకున్నాను। అన్నిటిని కట్ చేసి అలా రివర్స్లు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి పొడవుగా అన్నిటిని, అంటే తిరిగేస్తే మంచిగా రావాలన్నమాట, ఆ కుట్ అనేది కనిపించకుండా లోపలికి వెళ్ళిపోవాలా, పైకి మంచి షైనింగ్ క్లాత్ అనేది పైకి కనిపించే విధంగా కుట్టుకోవాలన్నమాట। అన్నిటిని అలా కుట్టేసుకున్నాను। కుట్టేసుకున్న తర్వాత వాటిని తిరిగేసుకోవాలి। అదిగోండి, సూది దారంతో అయినా తిరిగేసుకోవచ్చు, లేకపోతే పిన్నీస్తో అయినా తిరిగేసుకోవచ్చు, లేకపోతే పుల్ల ఏదైనా పెద్ద పుల్ల తీసుకొని అయినా తిరిగేసుకోవచ్చు అండి। అన్నిటిని అలా తిరిగేసుకున్నాను నేను। తిరిగేసుకున్న తర్వాత మన దగ్గర ఎలాస్టిక్ ఉంటుంది కదండి, ఆ ఎలాస్టిక్ ఉంటే తీసుకోవాలి। నేనైతే ఇక్కడ నా దగ్గర పాత బ్యాండ్, సాగిపోయిన బ్యాండ్ ఉంటే దాన్ని రీయూజ్ చేశాను, ఎలానో చూసేయండి। ఇదిగోండి, ఇక్కడ నా దగ్గర పాత బ్యాండ్, బాగా సాగిపోయిన బ్యాండ్ ఉండింది, అయితే దాని బ్యాండ్ లోపల ఎలాస్టిక్ తీస్తున్నానన్నమాట। తీస్తే అదిగోండి, అక్కడ ఎలాస్టిక్ బాగా సాగిపోయి కట్ అయిపోయింది, దాన్ని కట్ చేసుకొని రీయూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను। కట్ చేసుకొని మొత్తం అలా పిగి దాన్ని ముడి తీయడానికి వస్తుందేమో అని చూశాను, రాలేదు, అయితే కట్ చేసేసానండి। కట్ చేసుకొని అయితే ఇది చిన్న సైజు చిన్నగా ఉంది కాబట్టి ఎలాస్టిక్ చిన్న బ్యాండ్ అవుతుందండి, అంటే మనం జడకు ఒక 2 రౌండ్స్ వేసుకునే విధంగా అవుతుంది। సరేలే అనేసి వేస్ట్ చేయడం ఎందుకనేసి దాన్ని యూజ్ చేసుకున్నాను। జుట్టు బాగా లావుగా ఉన్న వాళ్ళకైతే పెద్ద బ్యాండ్స్ అవసరం, కానీ పల్చగా చిన్నగా ఉన్న వాళ్ళకి చిన్న బ్యాండ్స్ చాలా బాగుంటాయండి। అలా వాటిని పిన్నీస్తో అలా పెట్టేసి అలా తొడుగుతున్నాను దాని లోపలికి, అలా తొడిగేసి యువతలకి తీసుకొచ్చి రెండు సైడ్లను ముడి వేసుకోవాలండి। బ్యాండ్స్ అన్నీ అంతే అండి, సింపుల్ అండి, మీరు కూడా ట్రై చేసి మీ బ్యాండ్స్ మీరే తయారు చేసుకోండి। మీకు పట్టు శారీస్ కానీ ఏవైనా శారీస్ కొన్నప్పుడు చీరలో క్లాత్తో కానీ లేకపోతే బ్లౌజ్ క్లాత్తో కానీ మ్యాచింగ్ మనమే తయారు చేసుకోవచ్చు అన్నమాట। ఇప్పుడు లాక్డౌన్ కదండి, ఎలాస్టిక్ కూడా దొరకట్లేదు, షాప్స్ క్లోజ్లో ఉన్నాయి కదా, అందుకనేసి నేను పాత బ్యాండ్ను యూజ్ చేశాను ఇక్కడ। అయితే నా దగ్గర అలా లోపలికి నొక్కేసి కుట్టుకోండి సూది దారం పెట్టి, ఇంకా టూత్పిక్తో కానీ లేకపోతే పిన్నుతో అయినా సూదితో అయినా అన్న నీట్గా లోపలికి అనేసి నొక్కుకోవాలి, కుట్టేసుకోవాలి। ఆ తర్వాత నేను స్కై బ్యాగ్ కొన్నప్పుడు దాని బిల్లు, వారంటీ కార్డు ఇలా ఎలాస్టిక్తో ట్యాగ్ అయ్యి వచ్చిందనమాట, అయితే అది వచ్చినప్పుడే ఎలాస్టిక్ నేను ఏదో రకంగా యూజ్ చేసుకోవాలనుకున్నానండి, అయితే ఈ విధంగా యూజ్ చేసుకున్నాను। ఎలాగే ఇప్పుడు ఎలాస్టిక్లు దొరకట్లేదు కదా, షాపులు క్లోజ్ అయినాయి, అయితే వాటిని ఒక 4 ఇంచెస్ అలా కట్ చేసుకున్నాను। అలా కట్ చేసుకొని ఇంకా మిగతావి కుట్టి పెట్టుకున్నాను కదండి, వాటిలోకి తొడిగేసుకుంటున్నాను అన్నమాట। అసలు వీటిని ఇలా యూజ్ చేస్తానని నేను అనుకోలేదు, చేద్దాంలే అనుకున్నా, అయితే ఈ రకంగా యూజ్ అయిందన్నమాట। అలా తొడిగేసి ముడి వేసుకోండి, సింపుల్ అండి, మీరు ట్రై చేయండి। అలా తీసాక దాన్ని ముడేసుకోండి బాగా,
రెండిటిని పట్టుకొని ఇలా లోపల నుంచి తీస్తే ఫుల్ స్టిఫ్గా ముడి పడిపోతుందన్నమాట. ఆ తర్వాత వాటిని లోపలికి అంచి టూత్ పిక్పులతో కానీ లేకపోతే పిన్నీస్తో కానీ వాటిని అన్నిటిని లోపలికి పెట్టేసి పైన వాటిని ఆ హోల్స్లోని ఒక హోల్ని ఇంకో హోల్లోకి పెట్టేసి సూది దారం పెట్టి కుట్టేయాలండి. అయితే నేను ఎలాస్టికే కాకుండా ఇలా సాగే క్లాత్లు ఉంటాయి కదండి, టీ షర్ట్ క్లాత్ కానీ మన లెగ్గిన్ క్లాత్లు కానీ, అవైనా కానీ ఎలాస్టిక్ ప్లేస్లో వీటినైనా యూజ్ చేయొచ్చు అన్నమాట. అయితే నేను లాక్డౌన్ టైంలో బ్యాండ్లు ఇంతకుముందు ఊరు వెళ్ళినప్పుడు ఊరు దగ్గర పెట్టేసి వచ్చిన అని టీ షర్ట్ క్లాతే అన్నమాట నేను యూజ్ చేశాను. అది పర్ఫెక్ట్గా చాలా రోజులే వచ్చింది, ఇప్పటికి కూడా ఉంది, డైలీ నేను దాన్నే యూజ్ చేస్తున్నాను. కాబట్టి ఇదైనా కానీ ఎలాస్టిక్ లాగా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎలాస్టిక్ లేకపోయినా కానీ మనం పిల్లలవి టీ షర్ట్లు బాగా స్మూత్ టీ షర్ట్లు ఉంటాయి కదా బాగా సాగేటివి, ఆ క్లాత్ అయినా కానీ బాగా పనిచేస్తుందండి ఎలాస్టిక్ లాగే. మన లెగ్గిన్ క్లాత్ అయినా కానీ బాగా పనిచేస్తున్నాయి అన్నమాట. అదిగోండి అలా వేయచ్చు అన్నమాట, బాగుంటుంది. ట్రై చేయండి మీరు, ఎలా ఉందో నాకు తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. ఇంకా నేను ఈ రెండు ప్లెయిన్ బ్యాండ్లకి కొద్దిగా డిజైన్ చేద్దాం అనుకున్నా. అయితే నా దగ్గర ఉన్న పూసలు ఉంటే పూసలు కుట్టుకుంటున్నా అన్నమాట బ్యాండ్కి. అలా చుట్టూ కుట్టేసి మధ్యలో రెడీమేడ్ డ్రెస్కి వచ్చిన టాప్స్కి వచ్చినవి పోయినాయి అన్నమాట. వాటికి వచ్చిన ఇలా కుందం లాంటివి ఉంటాయి కదా అవి పోయింటే వాటిని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి వీటికి అతికిస్తున్నాను అన్నమాట. బా ఫంక్షన్లలో గ్రాండ్ లుక్ వస్తుందన్నమాట అండి ఈ బ్యాండ్లు ఇలా పెట్టుకోవడం వల్ల. ఆ కొన్నవి సరిగా అతుక్కోకపోవడము ఊడిపోవడం అలా జరుగుతుంది. ఇవి మనము సూది దారం పెట్టి స్టిక్ చేసి కుట్టేస్తాం కాబట్టి చాలా బాగుంటాయి, మీరు ట్రై చేయండి. నేను దాన్ని అలా అతికించానండి కుందన్ని. అయితే ఇది స్టోన్ కుందన్ ఉంది, అయితే దాన్ని అలా కుట్టేసుకుంటున్నాను అన్నమాట సూది దారం పెట్టేసి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తెలియజేయండి. ఇవే అండి నేను కుట్టిన బ్యాండ్స్, ఎలా ఉన్నాయో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకో.